క్వార్టర్ మానిటర్ ఇవ్వండి. క్వార్టర్ మానిటర్ మీకు? మేము ఊరికే తోడుగా వచ్చాం. ఇంకేం కావాలి సార్? వన్ ప్లేట్ పీనట్స్. చికెన్ మటన్ ఏమన్నా కావాలా సార్? ఈరోజు మేము తినం. ఏంట్రా మంచిగా మూతే వచ్చేటట్టుంది. ఇంకొచ్చి పోయి. నీకు కొంచెం స్ప్రే చేస్తేనే ఫ్లాట్ అయిపోతావు. నువ్వు వాసన చూస్తేనే వాసన చేసుకుంటా. అస్సలు ఎక్కదరా. అయితే నువ్వు స్పాన్సర్ చెయ్యి. వీడు పర్సు బయటికి తీయర్రా. ఏ నోరు మీరా ఓసీ గ్రాక్ ఉండండి రా. ఎవడో ఒకటి దొరుకుతాడు, మంగళం పడద్దాం. చీర్స్ ఫర్ మున్నా స్మోకర్ సూప్. రే ఒక్కొక్క బొట్టే తాగండి రా, లేదా త్వరగా అయిపోతే. ఏయ్ టాటా సుమో కొంచెం పక్కన పార్క్ చేసుకో. నన్ను చూసి ఎంత అందంగా నవ్విందో తెలుసా? తను ఇప్పుడు కూడా నన్నే తలుచుకుంటుంది. చూడరా ఇక్కడ ఒకడు స్లో మోషన్ లో ఓహల్లో తేలుతున్నాడు. రే ట్రీట్ ఇస్తే తన్నీ క్యాండిడేటా? ఎవరికైనా పడేవరకు అది కామన్. ఏ సెట్ల ఎవర్రా స్మార్ట్? నేనే. నీకు ఇంగ్లీషే రాదు, ఖచ్చితంగా నీకు పడదు. నువ్వు కూడా పాయింట్ ఫైవ్ లో ఉన్నావు, నీకు మొదలు పడుద్ది. రే తన్నులు తింటారా? మీరందరినీ చూసినట్టు చూస్తున్నారు, నేను సిన్సియర్ గా ట్రై చేస్తున్నా. ఇదిగోరా నేను వస్తానరా. రే అప్సెట్ అమ్మకరా, రారా ఉన్నా. వాళ్ళ వల్ల టాలెంట్ చూపిద్దాం, ఎవరికి పడితే వాళ్ళకి, మిగతా వాళ్ళు తప్పుకోవాలి. ఓకే ఓకేరా పోయిరా. ఒంటేలు పోయాలి, ఖాళీరా. రేమన్నా ఇతను ఖాళీ చేద్దావరా. హలో సార్, ఐ మున్నా. ఏమన్నా మున్నా? అయితే నాకేంటి సార్ ఈ షర్ట్ ఎక్కడ కొన్నారు? పక్కింటి దండం మీద దొబ్బేశా, చూస్తే తెలియట్లా. ఆల్ అండ్ సాలే 1500 బక్స్. సూపర్ గా ఉంది సార్. మ్యాచ్ బాక్స్ ప్లీజ్. థ్యాంక్స్ సార్. సీక్రెట్ తీసుకొచ్చా? దమ్ము కొట్టే అలవాటు మాత్రం ఇది, మిగతా ఎన్ని ఓసియా? తమాషాగా మాట్లాడుతున్నారు సార్. అప్పుడప్పుడు సీరియస్ కూడా. ఇదేంటి చిల్లీ చికెనా? తెలీదు. ఓకే ఒక పీస్ అప్పుగా ఇవ్వండి సార్, రాగానే తిరిగి ఇచ్చేస్తాను. నీ సైజుకి మొత్తం ఒకటే పీసు నంజుకో. సార్ మంది కొడుతున్నారు, మీకు పొట్టే లేదు. నాకు బీర్ అలవాట్లేదు, ఓన్లీ హాటే. అందుకు ఇదేంటి సార్? ఇది పెట్టి తిప్పితే గ్యాస్ చెత్త చెదరం అన్నీ పోతాయి, లివర్కి మంచిది. పొద్దున్నే ఫ్రీ మోషన్. జీవితంలో ఎంతో దెబ్బతిన్నారనుకుంటాను, చాలా విషయాలు తెలుసుకున్నారు. అందరూ కలిసి ఒకే అమ్మాయికిలేనా? గ్రేట్ సార్. ఎలా కనిపెట్టారు సార్? ఒక స్మైల్ వేసుకోండి. రై ఇంకొక హాఫ్ గుడ్లు చికెన్ పడరా. ఓటీఎంపీరా? అదేంట్రా ఓటీఎంపి? ఎంపీ అంటే మంగళం పాడటం, ఓటీ అంటే? ఓ అంటే డాష్, టీ అంటే తింటాం, డాష్ తినేసి మంగళం పాడటం. ఆహా మేం దాన్ని ఓబి అంటాం. ఓ అంటే అదే బీ ఫర్ భజన. ఐదుగురు కలిసి వెళ్ళి సైట్ కొడుతున్నారు. అవును సార్. గ్రూప్గా వెళితే పని జరగదు, ఒక్కొక్కళ్ళే అప్రోచ్ అవ్వాలి. ధైర్యంగా నిర్భయంగా సాఫ్ట్గా కళ్ళతో మాత్రం మాట్లాడాలి. మంచి సలహా, అయితే రేపే వెళ్దాం, విడివిడిగా మాట్లాడదాం. బ్రదర్స్ లవ్ అంటే కథ మొదలెడుతున్నాడు రా, పారిపోదాం. మంగళం సార్, నైస్ మీటింగ్. ఏంట్రా ఏంటి నా దగ్గర ఓటీఎంపి కొట్టేసి నేను ఫీల్ అయ్యి మాట్లాడదాం అనుకుంటే ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నారా? వదిలిపెట్టనురా, మర్యాదగా నా గుండె మంట చల్లార్చుకోనివ్వండి. లేదా నా దగ్గర ఓసీలో తాగిందంతా వాంతి చేసుకుని వెళ్ళండిరా. చల్లార్చుకోండి సార్. కాఫ్ పట్రా. నేను ఒక అమ్మాయిని ప్రాణంలా ప్రేమించాను. చచ్చిపోయిందా సార్? లేదురా, మనసులో చేయి చచ్చిపోయింది. ఇది కొంచెం ఓవర్. అప్పుడు నాకు ఉద్యోగం లేదు. సరే ఉద్యోగం దొరికిన తర్వాత పెళ్లి చేసుకుందాం కదా అని ఆమెను ఒక సంవత్సరం టైం అడిగాను. ఉద్యోగం దొరికిందా సార్? దొరికింది. ఒరిస్సా, ఫైసలాబాద్, దుబాయ్, అంతెందుకు, అమెరికాలో కూడా పని దొరికిందమ్మా. కానీ ఆమెను వదిలిపెట్టి ఉండాల్సి వస్తుంది అని అంత మంచి ఆపర్చునిటీస్ అన్నీ వదులుకున్నాను. అంతేనా? ఇదే ఊళ్ళో నైట్ షిఫ్ట్ వర్క్లు కూడా దొరికినాయమ్మా. కానీ సాయంకాలం ఆవిడ ముఖం ఎక్కడ చూడలేకపోతానన్న వేదనతో వాటిని వదులుకున్నా. అర్థమైంది, ఆవిడ ఒడిలోనే ఏమైనా పని దొరుకుతుందని చూసుంటారు. అమర ప్రేమ అంటే ఇదే సార్. అలా ఓ సంవత్సరం గడిచింది. సడన్ గా ఒక రోజున నాకు అమెరికా పెళ్లి కొడుకు దొరికాడని వాణ్ణి చేసుకుని అమెరికా వెళ్ళిందమ్మా. తర్వాత? తర్వాత ఏముంది, గడ్డం, సారా, రైల్వే ట్రాక్, ఉరితాడు, వీటన్నిటినీ దాటి ఇప్పుడు
ఇదిగో ఐసిఐసి బ్యాంకులో మంచి ఉద్యోగంలో ఉన్నాను. ఆ నీచురాలను మర్చిపోవడానికి రోజుకోసారి ఇది, వారానికోసారి అది. బొడ్లో నూనె పోసుకుంటారా సార్? మాణిక్యంతో చెప్తే లపాకిని తీసుకొస్తాడు. ఒక పెళ్లి మర్చిపోవడానికి వారానికో పెళ్లి. సార్ సార్ సార్, ఆ మాణిక్య నంబర్ ఉంటే కొంచెం ఇస్తారా? మాణిక్యం అంటే మనసు పీకుతుందా? చిన్నపిల్లలు చెడిపోకండి. సార్ మాకు కాదు సార్, ఎవరైనా అడిగితే ఇవ్వడానికి. సోషల్ సర్వీస్. నేను కూడా ఇలా చెప్పే వాడి దగ్గర నెంబర్ తీసుకున్నాను. ఇదిగో చూసావా, ఇదే వాడి కార్డు. ఇందులో వాడి పేజరు, సెల్ నెంబరు, ఈమెయిల్ అన్నీ ఉన్నాయి. వచ్చే వారం వెబ్సైట్ కూడా స్టార్ట్ చేస్తా. ఎవరా బైక్ స్టార్ట్ చేసింది? సారీ సార్, కుమార్ హాఫ్ బాయ్ వేసాడు, లేపండి రావండి. హాఫ్ బాయ్లా? కింద ఒక అన్లిమిటెడ్ మీల్సే ఉందిరా. బ్రాండ్ మారిస్తే ఇంతేరా? పెగ్గుకు ఒక బ్రాండ్ మార్చిన నేను ఎప్పుడు స్టడీగా ఉంటా. ట్రీట్ రా. ఎందుకు వాంతి చేసుకున్నందుకు? ఎవర్రా అదే? మంగళం గారు కూడా హాఫ్ బాయ్ రా. అదేం లేదు, తాగింది ఒరిజినల్ బ్రాండ్ అనుకుంటాను, దెబ్బ అయిపోయాను. అదేం అక్కర్లేదు, నా దగ్గర అటాచ్డ్ నాప్కిన్ ఉంది. ఇదిగో లైమ్. అదే వద్దు కానీ, నీ బీర్ బ్యాన్ కొంచెం అవతల జరిపితే నేను ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను. గుడ్ నైట్. ఈ బిల్డింగ్ నేను ఎక్కడో చూసినట్టుంది. మ్యాన్షనే సార్, తలజారత. ఆటో కట్టేసేయండి సార్. మంచి ఆటో, దాన్ని ఎందుకు కనెక్ట్ చేయటం? ఏంట్రా నన్ను షకీలా అని చేసేసారు? చీర కావాలా సార్? ఎందుకు, రెయిన్ కోట్ వేసుకున్నానుగా. ఆ ద్రోహిని మర్చిపోవడానికి వాళ్ళు ఎక్స్ట్రా తయారు. ఏంటి సడన్గా సెకండ్ హాఫ్ ఫ్రీ అయిపోయింది సార్? మీ పర్స్. మీ 10 మంది నాకు భలే బాగా నచ్చారు. ఇందా ఇది నా కార్డు, మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేస్తే చాలు, నేను వస్తాను. వస్తాను. రేపు ఆ పిల్లనే మర్చిపోకుండా. ఓకే సార్. ఐ విష్ యు ఆల్ ద బెస్ట్ ఇన్ లవ్. సీ యు సార్. థాంక్ యు సార్. బై. వసాయ్, అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అని వెళ్ళావు కదే, చివరికి వాడు. త్వరగా వచ్చేయండి. అమ్మయ్యాని చెప్పదే ఈ బెల్లు ఎక్కడో. నను బ్రోవమని చెప్పవే అయ్య బాబాయ్, ఫేకర్ అంటే ఇలాగుంది. ఆహా, ఏం కళ, ఏం వర్చస్సు! ఒళ్ళు చేసిన లక్ష్మీదేవి వాయిల్ చీర కట్టుకున్నట్టుగా ఉన్నారండి. ఎంతటి వాడికైనా సరే మిమ్మల్ని చూస్తే కాళ్ళ మీద పడి దండం పెట్టాలనిపిస్తుంది. ఈ ప్రశ్న ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్పగలను. ఇంకో 2 రోజులు కనుక మీ ఆయన దగ్గర పనిచేస్తే నేను ఎవరిని, ఎందుకు పుట్టాను, ఎక్కడ పుట్టాను, ఎవరికి పుట్టాను, నా పేరేమిటి, ఇలాంటి ప్రాథమిక విజ్ఞానం కూడా కోల్పోయి ఉండేవాడినమ్మా. ఓహో, మా వారి దగ్గర జవానువా? జవాను కాదమ్మా, క్లర్క్ కమ్ టైపిస్ట్. పేరు రాంబాబు, వయసు 25, బరువు మీలో సగం ఉంటాను. కారణం ఏమిటో తెలియదు కాని మీ ఆయన నన్ను కాల్చుకు తినేస్తున్నాడమ్మా. రోజు రోజుకి పసిపిల్లవాడి చేతులు సబ్బు బిళ్ళలాగా అరిగి కరిగి నీరైపోతున్నాను. మీ ఆయన్ని కాల్చుకు తినవద్దని ఇవన్నీ తీసుకుని కొద్దిగా చెప్పాలమ్మా. ఏమిటయ్యా నీ గొడవ? ఆయన పిలుస్తానండు. అయ్య బాబోయ్, ఆయన ఇంట్లోనే ఉన్నారా? సత్యం బాబోయ్, ఫేస్ టు ఫేస్ అసలు భరించలేను. ఆ కుర్రాడు అంటే నేను, పాపం మంచోడు, అతని ఏడిపించొద్దని ఒక్క మాట చెప్పమ్మా. నమస్కారం.
ఫోన్ లేండి తర్వాత పెట్టుకుంటాను నా పేరు రాంబాబు మర్చిపోకండి ఏంటి ఎవర్తో మాట్లాడుతున్నావు ఆ మీ ఆఫీస్ లో రాంబాబు అనే కొరాడు పని చేస్తున్నాడా రాంబాబా ఆడేవుడు ఏమో నాకేం తెలుసు ఈ స్వీట్లు పళ్ళు ఇచ్చి నీతో రికమెండేషన్ చేయమని చెప్పి యాకరో పెట్టి వెళ్ళాడు నన్ను పిలవకపోయావా వాడి సంగతి అంటే తేజ్ పరిచిండేవాని సర్లే ఆ పుట్ట తీసుకు లోపల పెట్టు తర్వాత చూద్దాం నువ్వు చెప్పాలేంటి అలవాటే కదా Krishnamani, come on, come on, yes, come on, come on, come on, come on, come on, yes, Krishnamani, come on. Hi. Hey, Sonali, nu bakkaga unna bale parigettave. Hey, Kosta, meer ma college chuttu tiragadam manesi, koncha games emana practice cheyachu kada. Memu chestam ga. Enti? Karate, judo, kung fu. వంశీ నీ కరాటే వచ్చా ఆ వచ్చా అంటే అరే ఇరగదీస్తాడు ఏ ప్లీజ్ 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 ఒకసారి చేసి చూపించవా ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం కరాటే చేయడం చాలా కష్టం ఓకే ఓకే నెక్స్ట్ టైం కలిసినప్పుడు డెఫినెట్లీ చూపించాలి బై వంశీ బై నాకు కరాటే వచ్చని నన్ను ఇరికిస్తావరా నీకు కరాటే మాక అని నీలో కోసం మేము కరాటే నేర్చుకోవడం ఏంటా నేను రాను ఎక్కడికి వెళ్తావా నాకు కరాటే వచ్చని డబ్బిచ్చింది నువ్వేగా పద That's right. Good. Hello, Master. Hi, boys. నా కైదర్ రోజులో పూర్తిగా కరాటే రావాలి మాస్టర్ మీ కరాటేల అనుభవం ఉందా కొంచెం ఉంది మాస్టర్ ఏది చేసి చూపించండి చూపించరా 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 గుడ్ గుడ్ నెక్స్ట్ థాంక్యూ వెరీ గుడ్ నెక్స్ట్ థ్యాంక్ యూ మాస్టర్ ఇప్పుడు చూడండి సూపర్ వంశీ ఏమో అనుకున్నాను కానీ మనోడు ఎక్స్ట్రాడినరీగా లేపాడు రా కాలు నడుస్తున్నాడు రే వంశీ ఏంద్రా ఓకే బాయ్ డౌన్ ద లెగ్ తెచ్చలేదు సార్ వై దిగట్లేదు సార్ ఏమైందిరా గురుగారు నాకు చిన్న అనుమానం అవకాశం ఇచ్చాను అడుక్కో లేదు తమరి మధ్య లీలలేం చేయటం లేదు కారణం ఏమిటి జరిమానాలు కట్టలేక చచే అదేం కదరా ఆ రోజుల్లో మా గురుగారు శ్రీకృష్ణుడు కూడా గంటకోలు ఇలా అరగంటకోలు ఇలా చేయలేదు దానికి సమయం సందర్భం సెటప్ ఉంటేనే చేశాడు ఉదాహరణకి చెరులో స్నానం చేస్తున్న గోపికలు చీరలు ఎత్తుకెళ్లి పొన్న చెట్టు మీద కూర్చునే లీల మనం చెయ్యాలి అనుకో దాని చెరువు ఉండాలి స్నానం చేసే అమ్మాయిలు ఉండాలి చెరువు గట్టిన చెట్టు ఉండాలి అది మనం ఎక్కడానికి వీలుగా ఉండాలి కరెక్ట్ గా అదే సెటప్ ఇప్పుడు చేస్తాను లీల కన్నుల పండుగగా చూసుకో దీనికి ఏదో పెద్ద అందగాడని మొగుడొస్తాడని సంబరపడుతుంది కాకపోతే నీకు వస్తాడేంటి బొరుముక్కు నువ్వు నీకు ఆలస్యమైందే పదండి వెళ్ళ ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే సిగ్గు లేకుండా కొమ్మెక్కి కూర్చున్నావా కొండముచ్చులాగా కొండముచ్చును కాదే లీలాకృష్ణుణ్ణి ఇదిగో మీ చీరలు ఇప్పుడు మీరు మీ రెండు చేతులు పైకెత్తి నమస్కారం పెట్టి హే లీలాకృష్ణ మా చీరలు మాకిమ్ము మా చీరలు మాకిమ్ము అంటేనే కాని ఇవ్వను ముందు మీరంతా పైకి లేవండి తొందరగా భాగవతంలో శ్రీకృష్ణుడు చీరలు మాత్రమే ఎత్తుకెళ్ళాడని రాసింది లంగాలు బాడీలు ఎత్తుకెళ్ళినట్లేదు పొరపాటు చేశాను ఏంటి నమస్కారం పెట్టమంటే అంతా చెట్టు చుట్టూ చేరుతున్నారు అలా కోపంగా చూస్తారేంటి ఏంటో చేతిలో రాయా ఆనాడు వస్త్రాపరణం ద్రౌపదికి జరిగింది ఈనాడు నాకు జరిగింది సర్వే జనా సుఖినో భవంతు ఉహూ ఉహూ ఉహూ
ఇంకోసారి ఈ కాలేజీ వైపు కన్నెత్తి చూస్తే కాలెత్తి కొడతా పొండిరా మీకు నేనున్నా మీకేం భయం లేదు సిటీకి అన్న సిటీ కాలేజీకి నేను మీకే ప్రాబ్లం వచ్చినా గులాబ్ సింగ్ ఉన్నాడు ధైర్యంగా ఉంది వెళ్ళండి ఎవడి కాస కాలేదండి ఏం ఫైట్ చేసావన్నా యాక్షన్ సినిమా చూసినట్టుంది యాక్షనే కదరా యాక్షన్ ఏంటి అదే యాక్షన్ సినిమా ఫైట్ లో కూడా ఇంత వచ్చిన చేయరు అంటున్నా పది వేలు పోయినా ఇలాంటి ఫైట్ మాత్రం చూడలేమన్నా పది వేలు అంటే 20,000 పోతే 20,000 అదే ఎన్ని వేలు పోసినా ఇలాంటి ఫైట్ ఎవరు చేయలేరు మీరు చూడలేరు అంటున్నా చేయలేదే అది ఫైట్ లో అక్కడ పడిపోయి ఉంటది వెళ్ళి వెతకండి అలాగే వెళ్ళండి చెల్లు నేను తీసుకుంటా తీసుకుంటా దట్టిస్తుందా దా దా తమ్ముడు తీసుకో అల్లుక్కు లేదు వా చూసావు కదా మన పవర్ ఏందో 10,000 ఏ 10,000 చైన్ కూడా అప్పుడు చీకట్లో బాణం వేసినావు కదా నా సెల్లో సిమ్మే లేదు ఏ నీ తెలవదు అనుకుంటా మా వెనక పోంటే అన్న ఉన్నాడు అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా ఈ విషయం ఎలా కనిపెట్టావన్నా చీకట్లో బాణం వేసే తమ్ముడు ఈడు తోడుకొని జాగ్రత్తగా ఉండాలి ఎవరి కొత్త అరుణాచలం చూస్తున్నారా అదే పాత అన్నవరం అరుణాచలం ఆ రోజు అడిగారే శుభలేఖలు వచ్చి వేయడానికి ఫలానా అని ఆ ఫలానా ఎవరో చెప్తాను వినండి మీనాక్షి కంపెనీస్ మీనాక్షి ఎక్స్పోర్ట్స్ మీనాక్షి షిప్పింగ్ మీనాక్షి కంప్యూటర్స్ మీనాక్షి ఇండస్ట్రీస్ మీనాక్షి ఫైనాన్స్ లిమిటెడ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా ఇండియాలో మాత్రమే కాదు అమెరికా లండన్ ప్యారిస్ జపాన్ సింగపూర్ మలేషియా బర్మా అన్ని దేశాలలో వ్యాపార రంగంలో విజయ పతాకం ఎగరేసిన ఏకైక తెలుగు సింహం సింహాచలం
మీరడిగిన ఫలానా వారే నా తండ్రి వారి ఏకైక వారసుడు ఏకైక పుత్రుడు వాడే అరుణాచలం ఆ అరుణాచలం నేనే ఇప్పుడు మీ అమ్మాయి వేదవతిని అరుణాచలానికి ఇచ్చి చేయడానికి మీకు ఎటువంటి ఆక్షేపణ లేదుగా మామా అల్లుడు అద్ది లగ్నం వచ్చేనలో పెట్టండి ఎందుకంటే అంతవరకు అన్నగారు బిజీ డేట్ మీరు ఫిక్స్ చేయండి చోటు నేను ఫిక్స్ చేశాను పెళ్లి జుజుబి నేల మీద కదా ఆకాశంలో విమానంలో జమ్మని ఎగరెగరి తాళి కడతాను వస్తా బమ్మ ఎలా ఉంది సూపర్ అతే వస్తా బమ్మ వస్తా Take it.